తెలంగాణ ప్రాంతంలో అత్యంత వైభవంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకునే బతుకమ్మ ఉత్సవాల కోసం వెంబడపట్నంలోని మూలవాగులో బతుకమ్మ తెప్ప వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవి తెలిపారు. మంగళవారం వైభవంగా నిర్వహించే బతుకమ్మ పండుగ ఏర్పాట్లను సోమవారం చైర్పర్సన్ పాలకవర్గ సభ్యులు అధికారులు నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక అయిన బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో వైభవంగా జరుపుకుంటారని, దీనికోసం వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అన్ని ప్రాంతాల కంటే ముందుగా వేములవాడలో 7 రోజులకే సద్దుల బతుకమ్మ జరుపుకోవడం ఇక్కడి ప్రత్యేకత అని, సుదూర ప్రాంతాల నుండి కూడా వేములవాడలో జరిగే బతుకమ్మ సంబరాలు చూడడానికి వేలాదిగా ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున దాదాపు 30 లక్షల రూపాయల నిధులతో బతుకమ్మ తెప్పతో పాటు అన్ని వార్డుల్లో ఏర్పాట్లు చేశామని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ఏఈ నరసింహస్వామి, శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, నేతలు ప్రతాప రామకృష్ణ, రాజు, నామల లక్ష్మీరాజ్యం తదితరులు ఉన్నారు. ఆనవాయితీని వినియోగించుకొని మా పాలకవర్గము, మా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి రాజు గారు, మా అన్న ప్రతాప రామకృష్ణ గారు తోటి మా కౌన్సిలర్లు, అదేవిధంగా ఎవరైనా ఇబ్బంది లేకుండా చేయాలని మా పాలకవర్గానికి, మా మున్సిపల్ సభ్యుల అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా మహిళా సోదరు మండల మాధవీరాజు గారు, గౌరవ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ గారు, గౌరవ వైస్ చైర్మన్ బింగి మహేశ్వర గారు, అదేవిధంగా అన్ని పార్టీల రాజకీయ నాయకులు కౌన్సిలర్లతో కలిసి ఈరోజు ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. మరి తెలంగాణలోనే అతిపెద్ద పండుగ, ఆడబిడ్డల పండుగ, ఆత్మగౌరవ పండుగగా చెప్పుకున్నటువంటి బతుకమ్మ పండుగను మరి వేములవాడలో అంగరంగ వైభవంగా, మరి తెలంగాణలో 9 రోజులు జరిగితే వేములవాడలో 7 రోజులనే ఇక్కడ పుట్టినిల్లు, మరి అక్కడ అత్తగారి దగ్గర మిట్టినిల్లు జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. దీని లైటింగ్ అన్ని కూడా ఏర్పాట్లు చేసి పోలీసు వారి సహకారంతో, అదేవిధంగా సెస్ వారి సహకారంతో ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం కొరకు కృషి చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేస్తున్నటువంటి మా మున్సిపల్ అధికారులకు ఈ వెంబడ పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి మా ఆడబిడ్డలందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ధన్యవాదాలు తెలియదు. సాధారణంగా ప్రకృతిని పూజించే సాంప్రదాయం బతుకమ్మ పండుగ. అనేక రకాల అన్ని మతాలలో కూడా భగవంతుని పూలతో పూజిస్తాం, కానీ పూలనే ఆరాధించే సంస్కృతి ప్రపంచంలో ఎక్కడ ఉందంటే కేవలం ఒక తెలంగాణ ప్రజలు ఇక్కడ తెలంగాణలో. మరి సాధారణంగా రాష్ట్రం అంతా 9 రోజులు జరిగితే మన దగ్గర 7 రోజులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పుట్టిన ఆడబిడ్డలకు 2 రకాల అవకాశం, ఇక్కడ పుట్టినింట మెట్టినింట రెండు దిక్కులు కూడా వణగ చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళు కాలేజీకి పోతే ఏ రకంగా పోతారో మనకు సంబంధం లేదు, అదొక ట్రెడిషన్. పండుగల నాడు లేకుండా మనం మెయింటైన్ చేసేది ఈ సంస్కృతి సాంప్రదాయ ప్రకారం చేస్తే అది బాగుంటుంది. తినవద్దు తల్లులు కూడా చాలాసార్లు మనవి ఇస్తూ ఉన్నాను, ఒక స్కూల్కి పోతే స్కూల్కు యూనిఫామ్ లేదు రాణిస్తారు, ఒకసారి ఆలోచన చేసుకోండి. అలాగే పండుగొచ్చే భగవంతుడికి ఈ ప్రోగ్రామ్కి వచ్చిన సాంప్రదాయ దృష్టిని పాల్గొనాలని తెలియజేసుకుంటూ మహిళా సోదరి మనందరూ కూడా ఈ సందర్భంగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మూలవాగు వద్ద ఉన్నటువంటి బతుకమ్మ ఘాట్ వద్ద మరి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. మరి పరిశీలనలో భాగంగా గౌరవ వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్స్, మరి గౌరవ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ గారు, అదేవిధంగా సిస్ డైరెక్టర్ గారు అందరం కలిసి కూడా మరి ఇక్కడ ఏమైనా లోటుపాట్లు ఉంటే మరి ఆ లోటుపాట్లను సరిదిద్దుకోవడం కోసం మరి అధికారులకు సూచించవచ్చే విధంగా కూడా మరి ఈ విధంగా బతుకమ్మ పండుగకు ఎక్కడ లోటుపాట్లు లేకుండా చూసుకోవడం భాగంగా మరి ప్రతి ఒక్కరు కూడా మరి వేములవాడ మున్సిపల్ పరిధిలో కూడా ఎక్కడైతే బతుకమ్మ ఆడతారో పట్టణం కావచ్చు, విలీన ప్రాంతాల్లో కావచ్చు, మరి ఆ ప్రాంతాల కూడలలో మరి అమెక్స్ లైట్స్ కావచ్చు, మరి వివిధ లైట్స్ కావచ్చు, అక్కడ ఉన్న కూడలలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి ఏర్పాట్ల కోసం దాదాపు మున్సిపల్ నుంచి 30 లక్షలు వెచ్చించి మరి పట్టణం యొక్క సుందరీకరణలో భాగంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ బతుకమ్మ పండుగలో మరి భాగస్వామ్య సంతోషంగా ఆడుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో భాగస్వామ్యం అయినటువంటి గౌరవ కౌన్సిలర్స్కి పిల్లలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా బతుకమ్మ పండుగ